సిద్దిపేట జిల్లాలో రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు గజ్వేల్ మున్సిపాలిటీలో 12వ వార్డు కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ ముజాంబిల్ ఖాన్ పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ రోజు అడిషనల్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్లు వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కరోనా దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సోడియం హైపోక్లోరైడ్ తో పిచికారీ చేయించామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉండాల్సిన కనీస వసతులను పరిశీలించారు. ర్యాంప్, విద్యుత్ సరఫరా, మూత్రశాలలు పరిశీలించారు. ఓటు కేంద్రాల రెండు వరుసలలో వ్యక్తికి వ్యక్తికి మధ్య సామాజిక దూరం ఉండేలా ముగ్గుతో గాని పెయింట్తో గాని వృత్తాలు గీయాలని ఏఈ అన్వేష్ రెడ్డిని ఆదేశించారు. మాస్క్ లేని వారికి పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. ప్రతి కేంద్రం వద్ద ఆశా వర్కర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఆశా వర్కర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు శానిటైజర్ చేస్తారని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ సిబ్బందిని సైతం నియమిస్తున్నామని, వచ్చే ఓటర్లకు టెంపరేచర్ మరియు కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తారన్నారు. ఏవైనా కరోనా లక్షణాలు కనిపించినట్లయితే వారికి అనుమతించబోమని తెలిపారు. కరోనా దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి ఫేస్ మాస్క్లు, చేతి గ్లౌజులు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రొసీడింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారి, సహాయ పోలీసింగ్ అధికారి, ముగ్గురు మున్సిపల్ సహాయక సిబ్బంది, ఒక ఆశా వర్కర్, బిఎల్ఓ ఒకరు, మొత్తం 1300 మంది అధికారులు ఉంటారు. మరియు పోలీస్ శాఖ ద్వారా 2 కానిస్టేబుల్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులకు, వయోవృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో వీల్చైర్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 30వ తేదీ రోజున ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలీస్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 440 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీపీ రామేశ్వర్ తెలిపారు. మన సిద్దిపేట మున్సిపాలిటీలో 130 పోలింగ్ స్టేషన్లు, ప్రతి స్టేషన్కి తగిన వసతులు కల్పించడానికి పోయిన వారం నుంచి పూర్తిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఇది సాయంత్రం కల్లా మేము పూర్తి చేస్తాం. మాస్క్ లేకుండా పోలింగ్ స్టేషన్కి వచ్చే పర్మిషన్ లేదు అని అందరికీ తెలియజేసే అవసరం ఉంది. నో మాస్క్ నో ఎంట్రీ అనే పాలసీ పెట్టుకుంటున్నాము. ఎలక్షన్ నాడు అక్కడే పోలీస్ సిబ్బంది ఉంటుంది. మాస్క్ లేని వారిని పోలింగ్ స్టేషన్ లోపలికి ఎంట్రీ ఇవ్వకుండా వాళ్ళు చూసుకుంటారు. పోలీస్ శాఖ తరఫు నుంచి అంతా ప్రిపేర్ అయి ఉన్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్కు అట్లీస్ట్ 2 పోలీస్ పర్సనల్స్, క్రిటికాలిటీని బట్టి అడిషనల్ స్టాఫ్ యాడ్ చేయడం జరుగుతున్నది. రూట్ బందోబస్తు, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు దట్ పెట్రోలింగ్ టీమ్స్ ఉంటాయి, మఫ్టీ టీమ్స్ కూడా ఉంటాయి. ఈ నో మాస్క్ ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతున్నది. ఇప్పుడు సార్ చెప్పినట్టు నో మాస్క్ నో ఎంట్రీ, అది ఖచ్చితంగా మేము ప్రిమిసెస్ ఎంట్రెన్స్లనే మేము అది ఎన్సూర్ చేస్తాము. ఎలక్షన్ కొరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు తరఫు నుంచి అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.